హఫీజ్‌పేట్ డివిజన్ కోసం తాను గత 5 ఏళ్లుగా చేసిన పనులను వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి పూజితా జగదీశ్వర్ గౌడ్ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. మరోసారి తనకు అవకాశం ఇచ్చి డివిజన్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని పూజితా కోరుతున్నారు. హఫీజ్‌పేట్ పరిధిలోని మదీనాగూడ కల్కి అపార్ట్మెంట్ రామకృష్ణ నగర్ లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే తనను గెలిపిస్తాయని పూజితా జగదీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ కోసం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందరూ కారు గుర్తుకే ఓటు వేస్తారని నమ్మకంగా ఉందన్నారు పూజితా జగదీశ్వర్ గౌడ్. పూజితా జగదీశ్వర్ గౌడ్ గారిని మీ పోటీ చేస్తున్నాము. ప్రతి నైనిషా అపార్ట్మెంట్ గతంలో చేసిన అభివృద్ధి, 5 ఏళ్లలో డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్, రోడ్స్, ఇవన్నీ సీసీ రోడ్స్, ఇవన్నీ స్ట్రీట్ లైట్స్, పార్కులు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జై